ఈరోజు కృష్ణాష్టమి కదా అందుకనే కృష్ణాష్టమి స్పెషల్ బ్లాగ్ అనమాట మా పాపకి కూడా ఇవాళ కృష్ణుడి గెటప్ వేసి రెడీ చేశాను చాలా క్యూట్గా అనిపించింది ఏంటి కృష్ణుడి గెటప్ వేశాను గోపిక గెటప్ వేయలేదు అని అనుకోకండి చిన్న పాప కదా అందుకనే నాకు కృష్ణుడి గెటప్ వేయాలి అనిపించింది గోపిక గెటప్ కొంచెం పెద్దగాయకైనా వేయొచ్చు ఏం పర్లేదు ఇవాళ అటుకులు అంటే చాలా ఇష్టం కదా కృష్ణుడికి అందుకనే నేను ఇవాళ ప్రసాదాలు కూడా అన్ని అటుకులతోనే ప్రిపేర్ చేశాను ఏమేం చేశాను ఎలా చేశాను పాపని ఎలా రెడీ చేశాను అన్నీ మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది అందుకనే స్పెషల్ వీడియో సో మీరు కూడా చూసేయండి సో ఇక నేను ఫస్ట్ వచ్చేసి పాయసం చేస్తున్నాను అటుకులు పాయసం నార్మల్గా రొటీన్ పాయసం కాకుండా ఇవాళ డిఫరెంట్గా అటుకులతో ఎందుకంటే కృష్ణుడి ఫేవరెట్ కాబట్టి సో దాని కోసమనే కొంచెం నెయ్యి వేసుకున్నాను ఆ నెయ్యిలో మనం అటుకుల్ని లైట్గా ఫ్రై చేయాలన్నమాట ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం నార్మల్గా ఇవాళ అందరూ డిఫరెంట్ డిఫరెంట్గా వెరైటీస్ చేసుకుంటూ ఉంటారు అటుకులతోనే రొటీన్గా కాకుండా సో నేను కూడా అలాగే కొంచెం వాటితోనే ట్రై చేశాను ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్గా దాంట్లో మనము బాయిల్డ్ మిల్క్ పోసుకోవాలి అండ్ ఇప్పుడు మనం ఒక వన్ కప్ అటుకులు తీసుకుంటే దాంట్లో మనం టూ కప్స్ మిల్క్ పోసుకోవాలన్నమాట అండ్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు జస్ట్ అది ఉడకాలి కాబట్టి అటుకులు ఇలా నేను కూడా కొంచెం పాలు తీసుకున్నాను కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను జనరల్గా కొంచెం త్వరగానే ఉడికిపోతాయి అటుకులు రైస్ లాగా కాకుండా ఇలా దాన్ని కా కొంచెం సేపు అలా బాయిల్ అవ్వనివ్వాలి అంటే అటుకులు అనేది మనకి మెత్తగా అవ్వాలి ఉడకాలి దాంట్లో కొంచెం నేను సాబుదానా వేసుకుంటున్నాను నేను చిన్నగా ఉండేవి వేసుకున్నాను సో వీటికి నానపెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గానే అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అటుకులతోనే కేసరి చేస్తున్నాను అంటే నార్మల్గా మనకి రవ్వ కేసరి ఇలాగా చేసుకుంటూ ఉంటాం కదా అలాగా కొంచెం డిఫరెంట్గా అటుకులతోటి కేసరి అనమాట ఇలా దానికోసమనే అటుకులు వేసుకున్నాను కొంచెం ఫ్రై చేసేసి దాంట్లో వాటర్ పోసి ఉడకనిచ్చాను అన్నమాట బాగా అంటే అది సాఫ్ట్గా అయిపోవాలి బాగా ఒక వన్ కప్ అటుకులు తీసుకుంటే టూ కప్స్ వాటర్ పోసుకోవాలి అది ఇంకా ఉడికిపోతుంది దాంట్లో మళ్ళీ షుగర్ వేసుకున్నాను అది బాగా ఉడికిపోయింది సాఫ్ట్గా అయిపోయింది దాంట్లో ఒక హాఫ్ కప్ ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం త్రీ బై ఫోర్త్ కప్ అలాగా షుగర్ యాడ్ చేసుకోవచ్చు అండ్ డ్రై ఫ్రూట్స్కి కొంచెం నెయ్యి వేసాను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి నేను చాప్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి అలా మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉంటే మనకి కింద పట్టకుండా ఉంటుంది కొంచెం కలర్ యాడ్ చేశాను కలర్ఫుల్గా కనిపించాలి అనేసి రెడ్ది ఫుడ్ కలర్ యాడ్ చేశాను ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి దాన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మీ చాయిస్ అనమాట మిల్క్ యాడ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఏం కాదు కాకపోతే నేను ఇక్కడ కొంచెం ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ యాడ్ చేస్తున్నాను కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనేసి ఇలా కొంచెం మిల్క్ కూడా వేశాక బాగా మిక్స్ చేయాలి ఇంకా ఇది బాగా దగ్గర పడనివ్వాలన్నమాట అది దగ్గర పడేలోపు దాంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ప్రిపేర్ చేయడం ఇవి అయిపోయిన తర్వాత మా పాపని రెడీ చేయాలన్నమాట కృష్ణుడి గెటప్ వేయాలి బాగా అల్లరి ఎక్కువైపోతుంది ఉన్న కొద్దీ సో అందుకనే దాన్ని కొంచెం తీరిగ్గా టైం తీసుకొని రెడీ చేయాలి అని అనుకున్నా ఫస్ట్ అయితే ఇలా ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని పూజ చేసేసి తర్వాత సో ఇది కంప్లీట్ అయిపోయింది అటుకులు ప్రసాదం చేస్తారు కదా నేను అది చేస్తున్నాను అనమాట నెక్స్ట్ దానికోసమనే అటుకులు కొంచెం ఫ్రై చేసుకున్నాను అండ్ ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకున్నాను కొంచెం నెయ్యిలో అలా దీనికి మనకి బెల్లం కావాలన్నమాట బెల్లం అండ్ షుగర్ కూడా కావాలి మన చాయిస్ స్వీట్నెస్ని బట్టి అండ్ ఇలా ఫస్ట్ వచ్చేసి అటుకులు ఫ్రై చేసుకొని నెయ్యిలో దాన్ని రెడీ చేయాలి అని అనుకున్నాను దాని తర్వాత మనము బెల్లం కొంచెం కరగనివ్వాలి అన్నమాట నార్మల్గా పాకం ఏం అవసరం లేదు బెల్లంని కరగనివ్వాలి ఫస్ట్ అయితే ఇది ఫ్రై చేసుకోవాలి ఇలాగా కేసర్ కూడా కంప్లీట్ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసాను ఇలా నెక్స్ట్ బెల్లం వేసేసి కొంచెం వాటర్ పోసి దాన్ని కరగనివ్వాలి ఒక వన్ కప్ తీసుకుంటే మనకు ఒక త్రీ బై ఫోర్త్ కప్ బెల్లం తీసుకొని ఇంకొక వన్ బై ఫోర్త్ కప్ మనము షుగర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట దీనికి ఏం పాకం అవసరం లేదు ఇలాగ కరగాలి అది బెల్లము బాగా కొంచెం బాయిల్ అవ్వాలి ఇలా అయిన తర్వాత దాంట్లో అటుకులు సో నెక్స్ట్ వచ్చేసి ప్రసాదాలు ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా అందుకనే పూజ స్టార్ట్ చేశాను ఫస్ట్ ఇలాగా కృష్ణుడి బొమ్మకి ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాను ఇలా మొత్తం అన్నీ దేవుళ్ళకి ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను ఇంకా దీపం పెట్టేశాను ఇవాళంతా డిఫరెంట్ డిఫరెంట్గా గెటప్స్లో వేసుకొని రెడీ చేస్తూ ఉంటారు కదా పిల్లల్ని చాలా క్యూట్ క్యూట్గా ఉంటారు పిల్లలు అండ్ అయిపోయింది నా పూజ ఆల్మోస్ట్ ఇలా నార్మల్గా సింపుల్గా ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకున్నాను కృష్ణాష్టమికి టెంపుల్కి కూడా వెళ్ళలేదండి ఇవాళ కుదరలేదు బాగా వర్షం పడుతుంది ఇంకా వర్షంలో కష్టం అనేసి ఇంకా టెంపుల్కి వెళ్ళలేదు అంతే అండి హారతి నైవేద్యం అంతా ఇచ్చేసాను దేవుడికి సో పూజ కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా మా కానిష్కాని రెడీ చేయాలన్నమాట చూడండి మా కుట్టి ఎలా కూర్చుందో సైలెంట్గా ఉంది కూర్చుంది అని అనుకోకండి పెద్ద కోతి అసలు ఒక దగ్గర ఉండదు అస్సలు ఉండనివ్వదు ఏం వేసినా సరే చూసారు కూడా అస్సలు లాగడంలోనే ఉంది ఇలా రెడీ అయిపోయింది మా కనిష్కండి మా చిన్ని కృష్ణుడు మా కనిష్క గుట్టి ఇలా కృష్ణుడి అవుట్ మా కనిష్క బాగా ఎంజాయ్ చేసింది అటు ఇటు వాకింగ్ చేస్తూ బాగా చిలిపి అయిపోయింది అసలు చాలా ముద్దుగా ఉంటుంది ఈ అల్లరి చాలా నాటి అసలు అంతే అండి మా కృష్ణాష్టమి ఇలా మా చిన్ని కృష్ణుడితోటి కంప్లీట్ అయిపోయింది సీయుంది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్